జిల్లాలో గురువారం జరగవలసిన మండల మరియు జిల్లా ప్రాదేశిక ఎన్నికలకు అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసుకుని న్యాయస్థానం నుండి వచ్చే తీర్పు మేరకు ప్రభుత్వ ఉత్తర్వుల కోసం కాకినాడ రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎదురుచూశారు. మంగళవారం సాయంత్రం సింగిల్ జడ్జ్ ఎన్నికలు నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వడం, దీనిపై ప్రభుత్వం మరియు ఎన్నికల కమిషన్ సింగిల్ జడ్జ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ధర్మాసనం ముందు అప్పీల్ చేయడం తెలిసిందే. కాగా జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి తీర్పు అనుకూలంగా వస్తే ఎన్నికల సిబ్బంది సిద్ధంగా ఉండాలంటూ ఆదేశించారు. కోర్టు తీర్పు ఎన్నికలకు అనుకూలంగా రావడంతో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రాలకు సామాగ్రితో బయలుదేరారు. ఓకే మేడం, ఈరోజు కాకినాడ రూరల్ సంబంధించి ప్రాదేశిక జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ సంబంధించి కోర్టు తీర్పు ఏదైనప్పటికీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా మేము డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ దగ్గర అంత అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పూర్తి చేసుకుని రెడీగా ఉన్నాము. ఏ క్షణమైతే వాళ్ళు ఇచ్చినటువంటి ఫర్దర్ ఆదేశాలు ఏవైతే ఉంటాయో దాని ప్రకారంగా ఎలక్షన్కి ముందుకెళ్లడమా లేకపోతే ఆ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ముందుకెళ్తామని తెలియజేస్తాం. అన్ని రెడీ చేసుకొని పోలింగ్ సిబ్బందితో రెడీగా ఉన్నాం. పర్యాలు కూడా రెడీగా అందించడం జరిగింది. అంతా ఇప్పటివరకు కూడా మనకి వాళ్ళ పోలింగ్ స్టాఫ్ అంతా కూడా రిపోర్ట్ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళకు వచ్చినట్టుగా మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేశాము. వాటన్నిటినీ కూడా వెరిఫై చేసి సిద్ధంగా ఉన్నారు. ఎనీటైమ్ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా ముందుకు ప్రొసీడ్ అవ్వాల్సి వస్తే ఇమీడియట్గా మేము స్పందిస్తాం.